ని తిని ఒడిలోనే ఒది తినయ్యా తల్లి ఒడిలో పవలించే తిట్టవలేని తండ్రిని ఒడిలోనే ఒదిగి తినయ్యా వేదన లేదు శోధన లేదు వేదన లేదు శోధన లేదు విడువ భయం అన్నది లేనే లేదు భయమన్నది లేదు ప్రేమతో నడిపింది నన్ను ప్రేమతో నడిపింది తల్లి బొడీలో పవలించే పిట్టవలేని

నా ఉదయా పాలకుడా వజ్జి దీవా ఆహారమీ వచ్చి ఆత్మతో కలసితివా నా ఆత్మతో కలసితివా తినయ్యా ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక ఈరోజు మనము బ్లెస్సింగ్స్ ఆఫ్ ద న్యూ కవర్నెంట్ నూతన నిబంధన ద్వారా ఆశీర్వాదములు అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాము మరి నిన్నటి వరకు మనము పాత నిబంధన ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఏంటి తెలుసుకున్నాం సినాయి పర్వతం దగ్గర యాభై దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో మోసే ప్రవక్త ద్వారా నిబంధన చేసుకుంటారు ఆ నిబంధనలో షరతులుగా యాభై దేవుడు వాళ్ళకి పది ఆజ్ఞలు ఇస్తాడు వాటిని పాటించాలి మీరు వీటిని పాటిస్తే నేను మీకు తండ్రిగా ఉంటాను మీరు నాకు పిల్లలుగా ఉంటారు అలాగే మరి ఈ పాత నిబంధనకి గుర్తు ఏంటి అంటే విశ్రాంతి దినం అండి నిర్గమకాణం ముప్పై ఒకటి పదమూడులో మీరు విశ్రాంతి దినాన్ని పాటించాలి ఇది మన నిబంధనకు మన ఇద్దరి మధ్య జరిగిన నిబంధనకు గుర్తుగా ఉంటుంది అబ్రహాంతోనేమో సున్నతి అంటారనమాట సున్నతి గుర్తుగా ఉంటుంది నిబంధనకని ఇక్కడేమో ఈ సినాయి ఒప్పందానికేమో విశ్రాంతి దినం అనమాట అయితే మీరు ఈ పది ఆజ్ఞలు పాటిస్తే ఏంటి ఆశీర్వాదాలంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు అనమాట ద్వితీయోప్తేకాండ ఇరవై ఎనిమిదిలో మీరు ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తే ప్రభు మీ నగరాన్ని దీవిస్తాడు మీ పొలాల్ని దీవిస్తాడు మీ ఆహారాన్ని దీవిస్తాడు మీరు చేసే పనులన్నీ కూడా దీవిస్తారు మీరు తలగా ఉంటారు తోకగా ఉండరు అప్పిస్తారు ఒకరి దగ్గర నుంచి అప్పు మీరు తీసుకోరని ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలండి దేవుడు అబ్రహాంని పిలిచినప్పుడు కూడా మీరు చూస్తే పన్నెండో అధ్యాయంలో అబ్రహము ఇదంతాను విడిచిపెట్టి వస్తే నేను నేను ఆశీర్వదిస్తాను నీ పేరు గొప్పగా చేస్తాను అప్పుడు దేవుడు చెప్పినట్లుగా అబ్రహం వచ్చేసాడు ఆది కాండం పన్నెండు నాలుగులో అప్పుడు కానా దేశం వరకు దేవుడు నడిపించి ఈ దేశాన్ని నేను నీ సంతతికి ఇస్తాను అని చెప్తారు అలాగే ఆది కాండం పదిహేనులో నిబంధన జరిగినప్పుడు అప్పుడు దేవుడు ఏమంటారనంటే ఇదిగో ఈ దేశాన్ని నేను నీ సంతతికి ఇస్తాను యూఫ్రెటీస్ నది నుంచి నైల్ నది వరకు ఉన్న దేశాన్ని మీ సంతతికి ఇస్తాను అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలండి అందువల్ల పాత నిబంధన బ్లెస్సింగ్స్ ఏమంటారంటే హెల్త్ అండ్ వెల్త్ గాస్పుల్ అని అంటారనమాట హెల్త్ కూడా ప్రామిస్ చేస్తారు చూడండి నిర్గమ్మ కాండం పదిహేనులో మారా అనే చోటుకు వచ్చినప్పుడు అక్కడ నీళ్లు చేదుగా ఉంటాయి మరి వాళ్ళు గోనుగుతారు ఇజ్రాయేల్ ప్రజలు మోసయ్య మీద అప్పుడు మోసే యాభైకి మరపెట్టుకున్నప్పుడు చెట్టు కొమ్మ విరిచి నీళ్ళలో వేయమంటే వేస్తాడు అప్పుడు నీళ్లు చేదు నీళ్ళు తీయగా మారిపోతాయి వాళ్ళు తాగుతారు అప్పుడు దేవుడు చెప్తారు అక్కడ కొన్ని ఆజ్ఞలు ఇస్తారు అక్కడ కూడా ఇచ్చి మీరు ఈ ఆజ్ఞలు పాటిస్తే ఐగుప్తులో వాళ్ళకి ఇచ్చిన ఏ అరిష్టం ఏ రోగం నేను మీకు ఇవ్వను మేము స్వస్థపరచు యావేను నేనే ఐఎమ్ యావే రొఫేకా హీబ్రూ భాషలో అవుతానండి అని చెప్తారు అంటే హెల్త్ వెల్త్ అండి గాస్పుల్ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు అయితే నూతన నిబంధన వచ్చేసరికి ఆశీర్వాదాలు మారిపోతాయండి రిలేషన్ కూడా మారిపోతుంది ఏంటి అని ఒక సోదరు నన్ను అడుగుతున్నారు అక్క పాత నిబంధనలు ఆజ్ఞలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆజ్ఞలు లేవా అని నన్ను అడిగారు నేను ఇంకొక ఛానల్లో చెప్పినప్పుడు పాత నిబంధన అయిపోయింది ఇట్స్ లైక్ ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ లాగా ఎక్స్పైరీ అయిపోయింది అని చెప్పారు కదా అంటే ఏంటి ఎక్స్పైర్ అయిపోయింది అంటే అప్పుడు నేను చెప్పాను అమ్మ ఆశీర్వాదాలు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎక్స్పైర్ అయిపోయి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అయితే మనం దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెతుకుతూ ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైనవి దేవుడు ఇస్తారు కానీ మనకి దేవుడు ప్రామిస్ చేసింది ఏంటంటే నూతన నిబంధనలో యేసు ప్రభువుని ప్రామిస్ చేశారు పరిశుద్ధ ఆత్మని ప్రామిస్ చేశారు నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నేను స్కూల్లో పనిచేశానని చెప్పాను కదా మామగారి స్కూల్స్ అంటే మా సొంత స్కూల్సే కొంతమంది పేరెంట్స్ దుబాయ్లో అట్లా ఉంటారండి అయితే వాళ్ళు డబ్బు పంపిస్తూ ఉంటారు ఇక్కడ మరి వాళ్ళ మమ్మీ ఉంటుంది పిల్లలు ఉంటారనమాట అక్కడి నుంచి డబ్బు వస్తూ ఉంటుంది అనమాట కానీ డాడీతో లైఫ్ ఉండదు చూడండి కానీ తర్వాత డాడీ వస్తున్నారంటే వాళ్ళకి ఎంత సంతోషం ఫోర్ ఇయర్స్ రో మా డాడీ వస్తున్నారని వాళ్ళు ఎంత సంతోషపడతారో పిల్లలు అనమాట వాళ్ళ జీవితం అంతా కూడా ఎంత ఆనందం అంటే మారిపోతుందనమాట అలాగే పాత నిబంధన దేవుడు పల్లోకల్లో నుంచి ఆశీర్వాదాలను ఇస్తూ ఉన్నారు నూతన నిబంధన దేవుడు ఆయనే దిగొచ్చారనమాట ఏసు ప్రభులాగా పరిశుద్ధాత్మలాగా అనమాట కనుక నూతన నిబంధనల ఆశీర్వాదాలు ఏంటంటే ఏసుప్రభువే ఆశీర్వాదం అనమాట మన బ్లెస్సింగ్స్ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అందుకే ఎఫ్ఎసి పత్రిక మీరు చూస్తే అన్ని ఆధ్యాత్మిక బ్లెస్సింగ్స్ అనమాట పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ కూడా క్రీస్తు నందు దేవుడు మనకిచ్చారు అసలు గొప్ప రహస్యం ఏంటంటే క్రీస్తు నీలో ఉన్నాడు మనలోపల యేసు ప్రభు నివసించడము పరిశుద్ధాత్మ నివసించడము మన దేహం దేవుని ఆలయంగా మారడము మనం దేవుని స్వరాన్ని వినడము ఆయన చెప్పినట్లుగా చేయడము ఆయనతోటి ఒక రిలేషన్లోకి రావడం అండి పాత నిబంధన ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి ఆదోనై అని పిలిచేవాళ్ళు అంటే యజమానుడా అని అర్థం అనమాట సమూ కూడా చూడండి దేవుడు పిలిచినప్పుడు ముందే వేలి అనుకుంటాడు వాళ్ళ గురువుగారు కాదయ్యా ఈసారి నేను దేవుడు పిలిస్తే ఆలకించుచున్నాను ప్రభా ఈ దాసుడు ఆలకిస్తున్నారు మాట్లాడండి ప్రభా స్పీక్ లాడ్ యువర్ సర్వెంట్ ఈస్ లిజనింగ్ అలాగే అధికార పద్దెనిమిదిలో మీరు ఎక్కడైనా చూడండి ముగ్గురు మనుషులు అలా వస్తున్నారు అబ్రహం వాళ్ళ ఇంటి దగ్గరగా వస్తున్నప్పుడు అబ్రహం వాళ్ళ దగ్గర పరిగెత్తుకొని పోయి అయ్యా ఇదిగో ఈ దాసుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు మా ఇంటికి వచ్చి కొంచెం భోజనం చేసి వెళ్ళండి అని దాసుడు అంటే పాత నిబంధనలో వాళ్ళు దేవుణ్ణి యజమానుడు అన్నారు వీళ్ళేమో ఇజ్రాయెల్ ప్రజలు దాసులు అనమాట అంటే యజమానుడికి దాసుడికి ఉండే సంబంధం మరి క్రొత్త నిబంధనలో మన రిలేషన్ మారిపోతుందండి ఆయన తండ్రి మనం పిల్లలు పరలోకమందున్న మా తండ్రి ఇలా ప్రార్థించాలి అని యేసుప్రభు శిష్యులకి నేర్పించడం ద్వారా క్రొత్త రిలేషన్ అనమాట దాసుడికి మరి పిల్లలకి ఏంటండి తేడా చాలా ఉంటుంది కదా నేను ఎప్పుడు ఒక సంఘటన నాకు జ్ఞాపకం వస్తుందండి పాప చిన్నగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు అట్లా ఉండొచ్చు అప్పటికే నేను సేవకు వెళ్తూ ఉంటానన్నమాట ఒకసారి లాకర్ తీసి గోల్డ్ ఏదో తీసి పెట్టుకొని నా దగ్గరికి వచ్చింది అనమాట వచ్చి మమ్మీ బాగుందా అని అడిగింది అడిగితే బాగుంది కానీ నాకు ఆశ్చర్యం వేసింది ఎట్లా తీసావు అంటే లాకర్లోంచి తీశాననేది లాకర్లోంచి తీసావా ఆ చిన్న పిల్ల ఎలాకి తీసావు ఎలా లాకర్ తెరిచావు నన్ను అడగొచ్చు కదమ్మా అని అంటే ఎందుకు మమ్మీ నిన్ను అడగాలి నేను నీ డాటర్ కదా నేను అడిగే అవసరం లేదని అప్పుడు అనుకున్నాను దేవుడు నాకు మంచి పని వాళ్ళనిచ్చారండి ఇరవై నాలుగు సంవత్సరాలు దాదాపు సేవలో ఉన్నప్పుడు ఒకవేళ ఇదే పని తను చేస్తే నేను ఊరుకుంటాను మామూలుగా అల్మార తెరిచి శారీస్ పెడతారు కానీ లాకరు ఎప్పుడూ వాళ్ళు తెరవలేదన్నమాట అప్పుడు ప్రభు నాతో చెప్తూ ఉన్నారు అదే తేడా పని వాళ్ళకి పిల్లలకి తేడా పుట్టడంతోనే పిల్లలకి అన్ని హక్కులు ఉంటాయి వాళ్ళు చెడ్డవాళ్ళైనా హక్కులు ఉంటాయి కానీ పని వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా పని వాళ్ళు పని వాళ్ళే ఆ రిలేషన్ లేదు కానీ పిల్లలకి ఆ రిలేషన్ ఉంది ప్రభు ద్వారా తండ్రి దేవునికి మనం పిల్లలయ్యే భాగ్యాన్ని పొందామన్నమాట అదండి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మనం పని వాళ్ళు కాదు మీరు పుత్రులు అంటారు చూడండి రోమా ఎనిమిదిలో పద్నాలుగు నుంచి చూస్తే మీలో పరిశుద్ధ ఆత్మ ఉన్నట్లయితే ఆ పరిశుద్ధ ఆత్మ ద్వారా మీరు నడపబడినప్పుడు మీరు దేవుని యొక్క పుత్రులు మీరు పుత్రులు కనుక వారసులు పుత్రులు అందరూ తండ్రి ఆస్తికి వారసులు అవుతారు మీరు ఎలాంటి వారసులు అంటే క్రీస్తుతోడి వారసులు క్రీస్తు పెద్ద కొడుకు అయితే మనం తర్వాత అనమాట అందుకే నా సోదరులు అంటారు యేసుప్రభు ఒకసారి యేసుప్రభు సువార్త బోధిస్తున్నప్పుడు వాళ్ళ మమ్మీ ఆయన సోదరులు చూడ్డానికి వచ్చినప్పుడు చెప్తారన్నమాట బయట నిలబడి ఉంటారు వాళ్ళు వేచి ఉంటారు అప్పుడు వచ్చి జనులు చెప్తారు మీ తల్లి మీ సోదరులు మీ కొరకు బయట వేచి ఉన్నారని చెప్తే అప్పుడు ప్రభు ఏమంటారంటే ఎవరు నా తల్లి నా సోదరుడు దేవుని వాక్యాన్ని ఆలకించి పాటించి వాడే నా తల్లి నా సోదరు రిలేషన్ చూడండి ఇంకా ఆయన పునరుద్ధానుడైన తర్వాత యోహాన్ స్వాత ఇరవైలో మాకు తెలియని మరియ చెప్తారు అమ్మ నువ్వు వెళ్ళి నా సోదరులకు చెప్పు ఎవరు అనంటే ఆయన శిష్యులకు అనమాట చెప్పు నేను నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును ఆయన వద్దకు ఆరోహణమై వెళ్తున్నానని చెప్పమ్మ ఇప్పుడు ఆ రిలేషన్ ఏం చేస్తున్నారు చూడండి నా తండ్రి మీ తండ్రి అంటే ఎలాంటి రిలేషన్లోకి వచ్చాను చూడండి నూతన నిబంధన బ్లెస్సింగ్స్ ఏంటంటే ఏదో దేవుడు ఈ ఆస్తి ఇవ్వడము ఈ కారు ఇవ్వడం కాదండి దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మనకి ఇచ్చాడు కానుకగా ప్రసాదించాడు ఆయనను విశ్వసించి వారందరూ కూడా నశించిపోక నిత్య జీవాన్ని కలిగి ఉండడానికి దేవుడు తన ఏకైక కుమారుణ్ణే కానుకగా ఇచ్చాడు మీరు కూడా చూడండి మీ అమ్మ నాన్న దగ్గర అది ఇది అడగడం కంటే అమ్మ ఎంత ముఖ్యమో నాన్న ఎంత ముఖ్యమో వాళ్ళు ఉన్నప్పుడు తెలియదండి వాళ్ళు లేనప్పుడు అప్పుడు తెలుస్తుంది వాళ్ళ విలువ అమ్మతో ఏది సమానం కాదు నాన్నతో ఏది సమానం కాదు అని అలాగే యేసుప్రభువు మనకి ఆస్తి అనమాట ఈ లోకం మనకి చెత్తగా ఉండాలి పరిశుద్ధ ఆత్మ వస్తే ఓకే అయితే ఇప్పుడు మనం నూతన నిబంధనలోనికి వచ్చినట్లయితే నూతన నిబంధన గురించి పాత నిబంధనలోనే దేవుడు మాట్లాడారండి ఇర్మియా ప్రవక్త ద్వారా అనమాట ముప్పై ఒకటి అధ్యాయంలో ఇర్మియా ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు వరకు చూస్తే దేవుడు అక్కడ చెప్తూ ఉన్నారు నేను యూదా తెగవారితోనూ ఇజ్రాయేల్ ప్రజలతోనూ నూతన నిబంధన చేసుకునే రోజులు వస్తున్నాయి అవి పాత నిబంధనలాగా ఉండదా నిబంధన ఎందుకంటే పాత నిబంధన వాళ్ళు మేము ఆచరిస్తాము అనుసరిస్తాము పాటిస్తామని చెప్పి వాళ్ళ నిబంధన బ్రేక్ చేశారు కనుక నేను ఇప్పుడు కొత్త నిబంధన చేసుకుంటాను అని చెప్పి ఆ నిబంధన ఎలా ఉంటుందంటే నేను వారి పాపంలను మన్నిస్తాను చూడండి నూతన నిబంధనలో దేవుడు మన పాపాలని మన్నిస్తున్నారు పాత నిబంధనలో అలా కాదండి పాత నిబంధనలో పాప క్షమాపణ లేదు పాత నిబంధనలో అటోన్మెంట్ అని చెప్పాను చూడండి డే ఆఫ్ అటోన్మెంట్ అంటే ప్రాయశ్చిత దినము లేవియకాండం పదహారు పదిహేనులో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కరోజు ఏడవ నెలలో పదవ తారీఖున గొర్రెపిల్ల రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి కరుణాపీఠం మీద ఏడుసార్లు రక్తాన్ని చిలకరిస్తాడనమాట ఆ డేని వాళ్ళు హీబ్రూ భాషలో యోమ్ కిప్పూర్ అని అంటారు అనమాట యోమ్ అంటే డే కిప్పూర్ అంటే టు కవర్ అనమాట ఇజ్రాయేల్ ప్రజల పాపంలను ఒక సంవత్సరం వరకు కవర్ చేయడం అనమాట మళ్ళా సంవత్సరానికి మళ్ళీ అనమాట ఇప్పుడు ఏదైనా ఒక మరక ఉందనుకోండి అప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని కప్పేస్తాం కానీ ఆ మరక అలాగే ఉంటుందన్నమాట మనం ఇంతకుముందే చెప్పుకున్నాను చూడండి నామాను ఆయన కుష్ట అయితే యూనిఫామ్తో కవర్ చేసుకుంటాడు రెండో రాజుల గ్రంథంలో కానీ యోర్ధ నదిలో మునిగినప్పుడు ఆ కుష్టంతా పోతుందన్నమాట అలాగే పాత నిబంధనలో ఆ గొర్రెల రక్తము వారి పాపంలో కప్పివేసింది కానీ పాపాలని కడిగి వేయలేదు కానీ నూతన నిబంధనలో ప్రభు రక్తం ద్వారా శిలువ మరణం ద్వారా మన పాపాలు కడిగి అన్నమాట దాన్ని ఈర్మియా ఏదైతే చెప్పాడో నూతన నిబంధనలో హెబ్రీ పత్రికలో ఎనిమిదో అధ్యాయంలో ఉంటుందన్నమాట అక్కడ ఈ నూతన నిబంధన శ్రేష్టమైనది ఎందుకంటే ఇది శ్రేష్టమైన వాగ్దానాల మీద ఆధారపడి ఉంది పాత నిబంధనలో యాజకుడు గొర్రెపిల్ల రక్తాన్ని ఇచ్చేవాడు కానీ నూతన నిబంధనలో యాజకుడే గొర్రెపిల్లగా మారిపోయి ఆయన తన రక్తాన్ని ఇచ్చాడు యాజకుడు మానవ నిర్మితమైన గుడారంలోనికి ప్రవేశించేవాడు అది ఒక షాడో మాత్రమే కానీ మన ప్రధాన యాజకుడైన యేసు తన రక్తం తీసుకొని దేవునిచ్చే నిర్మించబడిన పరలోకంలో దేవుని సన్నిధిలోనికి ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి తన రక్తాన్ని ఇచ్చాడు కనుక ఇది శ్రేష్టమైనది ఈ నూతన నిబంధనలో ముందుగా ముఖ్యమైన వాగ్దానం ఏంటంటే హేబ్రి పత్రిక ఎనిమిదిలో పది నుంచి పన్నెండు వరకు ఉంటుందండి అయితే మనం పన్నెండు పదకొండు పది అలా వద్దాం పన్నెండులో ఏం చెప్తున్నారంటే దేవుడు నేను వారి పాపములను మన్నిస్తాను ఇక వాటిని నేను జ్ఞాపకం ఉంచుకొనను ఎలా దేవుడు మన పాపాలని మన్నిస్తున్నారండి ఎలా అంటే మన పాపాలని యేసుప్రభు మీద వేయడం ద్వారా యేసుప్రభు శరీరం మీద దేవుడు మన పాపాలని వేస్తూ ఉన్నారనమాట పాత నిబంధనలు చూడండి యాజకుడు ఒక పిల్లని తీసుకొని వస్తే లేవియకాండం పదహారులో మరి ఆ ఇజ్రాయల్ ప్రజల పాపాలన్నీ కూడా ఆ గొర్రె మీదకి వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు అనమాట అంటే ట్రాన్స్ఫర్ అయ్యాయి అనమాట ఇక్కడ యేసుప్రభువే గొర్రెపిల్ల అందుకే ఏసుప్రభు బాప్తిస్మం తీసుకోవడానికి వస్తున్నప్పుడు బాప్తిస్మ యూహాన్ని ప్రభుని చూపిస్తూ అంటాడు ఇదిగో లోక పాపంలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ల్యాంబ్ ఆఫ్ గాడ్ హూ టేక్స్ అవే ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్ అని ఆయనని పరిచయం చేస్తాడు మరి పాత నిబంధనలో ప్రతి సంవత్సరం ఎందుకు ఆ గొర్రెపిల్లల్ని వధించి మరి గొర్రెపిల్ల రక్తాన్ని కరుణాపీఠం మీద చిలకరిస్తున్నారంటే వాళ్ళ విశ్వాసం ఏంటంటే యావి దేవుడు ఒకరోజు వాళ్ళ కొరకు అంటే మెస్సయ్యాగా ఈ లోకానికి వస్తాడు గొర్రెపిల్లగా మరణిస్తాడు అని యావి ఆ గొర్రెపిల్లగా రాబోయే మెస్సయా కొరకు వాళ్ళు ఎదురు చూడడానికి అనమాట సో కృత నిబంధనలో మూడు ముఖ్యమైన వాగ్దానాలండి హేబ్రీ పత్రిక ఎనిమిది పన్నెండులో నేను మీ పాపంలను మరణిస్తాను పాత నిబంధనలో పాపక్షమాపణ లేదండి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు అందుకే వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని చూడండి యేసుప్రభు దగ్గర తీసుకొని వస్తారు రాళ్లతో కొట్టి చంపాలి వాళ్ళ చట్టం చెప్తుంది మోసే చట్టం చంపాలి అని చెప్తుంది సో అక్కడ పాప క్షమాపణ లేదు ఇక్కడ పాప క్షమాపణ ఉంది ఇది ఎలా అనేది మనం మళ్ళా ఏషో యాభై మూడులో చూద్దాం తండ్రి యేసు ఏసుప్రభు మీద మన పాపాలని వేసి మనల్ని నీతి మంతులుగా అది ఇంకా రెండో వాగ్దానం ఏంటంటే ఇంకా ఈ నూతన నిబంధనలో దేవుడు మనకి పరిశుద్ధ ఇచ్చిన తర్వాత పరిశుద్ధ ఆత్మ మన హృదయంలో నివసిస్తూ మనకి అన్ని బోధిస్తాడు యేసుప్రభు చెప్పినది పాత నిబంధనలో చెప్పింది అంతా జ్ఞాపకానికి తీసుకొని వస్తాడు కనుక ఎవరు కూడా ఇంకొకరికి బోధించే అవసరం లేదు ఎందుకంటే మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ మనకి బోధిస్తాడు వ్యూహాన్ స్వార్థ పద్నాలుగులో ఈ నూతన నిబంధనని యేసుప్రభు స్థాపిస్తారనమాట డ్యూరింగ్ లాస్ట్ సప్పర్ జీసస్ కాన్స్టిట్యూటెడ్ న్యూ కవర్ అది మనం చూద్దాం ఆ తర్వాత ఎనిమిది పదిలో మూడవ వాగ్దానం ఏంటంటే నేను నా చట్టములను వారి మనస్సులందు ఉంచెదను వాణిని వారి హృదయాల్లో రాస్తాను మనస్సు అనేది ఒక పలక సోల్ అనమాట థాట్ సెంటర్ ఇది తర్వాత ఇది హార్ట్ హార్ట్ అంటే బైబిల్లో ఆత్మ అండి ఇన్నర్ మ్యాన్ అంతరంగ పురుషుడు అనమాట నేను అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో నివసిస్తూ దేవుని యొక్క చట్టాలని ఇప్పుడు దేవుని చట్టము పాత నిబంధనలో పది ఆజ్ఞలు కదా యేసుప్రభు చట్టం కూడా ఉంటుందండి మతేసు వార్త ఐదు ఆరు ఏడు లేదా యేసుప్రభు బోధించినంత కూడా క్రీస్తు చట్టం అన్నమాట ముఖ్యంగా అష్టభాగ్యాలు మతే స్వార్థ ఐదు మూడు నుంచి పది వరకు అనమాట అంత స్వార్థని కవర్ చేస్తాయన్నమాట నేను నా చట్టంలను వారి మనస్సులో ఉంచుతాను మనస్సులో ఉంచడం అంటే అర్థం ఏంటంటే కోరిక కలగజేయడం అనమాట పరిశుద్ధ ఆత్మదేవుడు నేను బైబిల్ చదవాలి నేను పరిశుద్ధంగా ఉండాలి ఇక్కడి నుంచి అబద్ధాలు చెప్పను ఇప్పటి నుంచి నేను రోజు సహాయం చేస్తాను ఇక నుంచి నేను సినిమాలు చూడను ఇక నుంచి నేను త్రాగను అలాంటి కోరికలు దేవునికి దగ్గరయ్యే కోరికలు పరిశుద్ధంగా జీవించడానికి కోరిక కలుగజేసి ఏదైతే దేవుడు బోధించారో ఇప్పుడు మతే స్వార్థ ఐదు ఆరు ఏడు మొదటి ప్రసంగం అండి ఆ వాక్యాలన్నీ కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో నివసిస్తూ మన హృదయంలో రాస్తాడు పాత నిబంధనలో రెండు రాతి పలకల మీద ఈ ఆజ్ఞలు రాయబడ్డాయి మరి అందరికీ కలిపి ఇవ్వబడ్డాయనమాట ఇజ్రాయిల్ జనాంగానికి అయితే నూతన నిబంధన పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోనికి వచ్చి ఆ వ్యక్తి మనస్సులో కోరికలు దేవుని పట్ల కోరికలు కలగజేసి దేవుని యొక్క చట్టాల్ని ఆ వ్యక్తిలో రాసి ఆ చట్టం ప్రకారం జీవించడానికి శక్తిని కూడా ఇస్తాడనమాట అందువల్ల నూతన నిబంధన అంతరాత్మలో రాస్తాడు పరిశుద్ధాత్మ మన ఆత్మలో నివసిస్తాడు కనుక న్యూ కవనెంటీ స్పిరిచువల్ పర్సనల్ అండ్ ఇంటర్నల్ అది పాత నిబంధన అయితే ఎక్స్టర్నల్ రాతి పలకల మీద ఉందన్నమాట అందరికీ కలిపి అది ఇవ్వబడింది అన్నమాట అక్కడ పాపక్షమాపణ లేదు అక్కడ మరి పరిశుద్ధ ఆత్మ హృదయాల్లో నివసించడం లేదండి పరిశుద్ధాత్మ అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు వాళ్ళు ఇలా డ్రెస్ వేసుకున్నట్లుగా మీరు చూసినట్లయితే సమ్సోను అట్లా ఆ టైంకి వచ్చేవాళ్ళు అనమాట కానీ ఎప్పుడైతే యేసు ప్రభు సిల్వలో మరణించారో ఆయన సిలువలో మరణించినప్పుడు మీరు మతేష్ వార్తలు చదివితే దేవాలయపు తెర రెండుగా చీలింది అని రాయబడి ఉంటుంది అంటే అర్థం ఏంటంటే మోషే గుడారంలో లేదా సులోమోన్ దేవాలయంలో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఉంటుంది కదండీ ఆ తెర చిరిగిపోయింది అంటే యేసు ప్రభు తన చిత్తానికి మరణించి దేవుని చిత్తం చేశాడు శిలువలో మరణించాలి అని అప్పుడు ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు ఎక్కడికి అంటే పరలోకానికి అనమాట శరీరం అనే తెర చిరిగిపోయింది అనమాట తన శరీరం అనే తెరని ఆయన చించేయడం వల్ల అతి పరిశుద్ధ స్థలం పరలోకంలోనికి వెళ్ళడానికి మనకి ఆయన దారిని తెరిచాడనమాట అది అదే హేబ్రి పత్రిక పది ఇరవైలో ఉంటుంది ఏసుప్రభు శిలువ మరణం ద్వారా రక్తం ద్వారా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనకి ద్వారం తెరవబడింది కనుక పరిశుద్ధమైన హృదయంతో అలాగే స్వచ్ఛమైన నీరు వాక్యంతో కడగబడిన శరీరాలతో మనం కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్దాము అని హేబ్రి పత్రికలు రాశారు హేబ్రి పత్రిక అంతా కూడా ఏసుప్రభు యొక్క స్వభావాన్ని గురించి చెప్తూ ఉంటుందండి హ్యూమన్ నేచర్ అంటే ఆయన ఈ లోకంలో పుట్టి మన కొరకు ఎలా సిలువలో మరణించారు మన కొరకు ఆయన ప్రార్థన ఎలా చేశారు అదంతా కూడా రాయబడి ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ నూతన నిబంధన హేబ్రి పత్రికలో చెప్పబడింది ప్రభు ఈ నూతన నిబంధనని కడరా భోజన సమయంలో స్థాపిస్తాడండి జీజస్ క్రైస్ట్ హ్యాస్ ఇన్స్టిట్యూటెడ్ న్యూ కవర్నెండ్ డ్యూరింగ్ లాస్ట్ సప్పర్ అనమాట అప్పుడు పరలోకంలో తండ్రి కుమారు పరిశుద్ధాత్మల మధ్య ఈ యొక్క నిబంధన జరుగుతుందండి పాత నిబంధన సినాయి పర్వతం దగ్గర అయితే జగత్తుకి పునాది ముందే తండ్రి కుమారు పరిశుద్ధాత్మల మధ్య పరలోకంలో జరిగిన ఈ నూతన నిబంధనని యేసుప్రభువు కడరా భోజన సమయంలో స్థాపిస్తాడు ఎలా తెలుస్తుంది మనకిది ముందు జరిగింది అని అది చాలా పత్రికల్లో రాయబడి ఉంటుందండి బైబిల్లో ఒకటో పేతురు ఒకటి ఇరవైలో పేతురు చెప్తాడు మన కొరకు మనల్ని ఈ పూర్వుల పాపం నుంచి విడిపించడానికి ఆదాం దగ్గర నుంచి మనల్ని పాపం నుంచి విడిపించడానికి వెండి బంగారాలు కాదు ఇవ్వబడింది అమూల్య మాకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు బలి ద్వారా మనం విమోచించబడ్డాము ఆయన అలా బలిగా మరణించాలని జగత్తుకి పునాది వేయక మునుపే తండ్రి దేవునిచే ఎన్నుకొనబడ్డాడు అని ఉంటుంది అలాగే తిమోతి మొదటి లేక చదివితే రెండో అధ్యాయంలో అక్కడ పౌలు ఏం రాస్తాడంటే అన్నిటికంటే ముందుగా అది యాక్చువల్గా చర్చి వర్షిప్ అనమాట ఎలా జరగాలి అందరూ కూడుకున్నప్పుడు అన్నిటికంటే ముందుగా అందరి కొరకు మనం ప్రార్థించాలి అప్పుడు మనం ఎట్టి ఒడుదుడుకు లేని ప్రశాంత జీవితాన్ని జీవిస్తాము ఎందుకంటే దేవుని చిత్తంలో రెండు విషయాలు ఉన్నాయి అందరూ రక్షించబడాలి అందరూ సత్యాన్ని తెలుసుకోవాలి అందరూ రక్షించబడాలి దేని నుండి పాపం నుండి నరకం నుంచి రక్షించబడాలి అందువలన ఏసుక్రీస్తు మానవాళి రక్షణకై తనని తాను అర్పించుకున్నాడు ఆ తర్వాత అందరూ రక్షించబడవలేనని దేవుని యొక్క కోరికకు యుక్త సమయమున ఆయన ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు దేవుని యొక్క కోరిక అనమాట అది ముందే జరిగింది అని చెప్పడానికి చూడండి ఆది కాండం మూడు అధ్యాయంలో మరి ఆదామ వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు సైతాన్ మీద శాపాన్ని ప్రకటిస్తూ శ్రీ సంతతిని తలంచిత కొడుతుంది ఆల్రెడీ ఇట్ ఈస్ డిసైడెడ్ అనమాట ఇంకా చాలా స్క్రిప్చర్స్ ఉన్నాయి అయితే ఈ నూతన నిబంధనలో ఏమేమి ఆశీర్వాదాలని మనకి మనకిస్తున్నారో మనము వచ్చే వారం ధ్యానించుకుందాం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పల్లోకపు మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ప్రభా మీరు యేసుప్రభుని మాకు కానుకగా ఇచ్చినందుకు మీకు వందనాలు మా పాపంలో కొరకు యేసు ప్రభుని పాప పరిహార బలిగా శిలువలో బలిగా అర్పించినందుకు వందనాలు తండ్రి యశ్యాగ్రంథం యాభై మూడు పదిలో ఆయన మరణము పాప పరిహార బలి అయింది నీతిమంతుడైన నా సేవకుడు పెక్కు మంది దోషాల్ని భరిస్తాడు అతనిని చూచి నేను వారి పాపంలను మన్నిస్తాను అని రాయబడింది ప్రభా మా పాపంలన్నీ యేసుప్రభు మీద వేసి మమ్మల్ని నీతిమంతులుగా చేసి మీ బిడ్డలుగా చేసుకొని మీతో సమాధాన పరుచుకొని పరలోక భాగ్యాన్ని మీతో నిత్య జీవం ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా ఆయన నూతన నిబంధనలో ఆశీర్వాదాలుగా మాకు యేసు ప్రభునిచ్చారు పరిశుద్ధ ఆత్మని మాకిచ్చి మా దేహాలు దేవుని ఆలయాలుగా మార్చినందుకు మీకు వందనాలు ఈ నూతన నిబంధనలోని ఆశీర్వాదపు విలువల్ని తెలుసుకోవడానికి మాకు పరిశుద్ధ ఆత్మని జ్ఞానాన్ని దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె వచ్చే వారం నూతన నిబంధనలని ఆశీర్వాదాలు యోహాన్ స్వార్థ పద్నాలుగు నుంచి పదిహేడు వరకు మనం ధ్యానించుకుందాము గాడ్ బ్లెస్ యూ ఫోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్సెస్ జసింతారాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ 就这样。